మీ తమ్ముళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి కలగాలి, అవునా కాదా? 10% రిజర్వేషన్ ఇస్తాడు, ఇచ్చిండా? ఎందుకే నేను అడుగుతున్నా మీరు, మరి ఏడవా మీ సంఘాలని? ఎస్టీ సంఘాలు ఏడవా? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు కేసీఆర్ గల్లవడతలేరు? నేను చెప్పిన అనేక సందర్భాల్లో ఢిల్లీలో మాట్లాడినా, హైదరాబాద్ లో మాట్లాడినా, ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడుతున్నా, కేసీఆర్ కు దమ్ముంటే, కేసీఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే, ఈ లంబాడీ సమాజం పట్ల, ఎస్టీ సమాజం పట్ల, ఎస్సీ సమాజం పట్ల కేసీఆర్ కు నిజంగా ప్రేమ అభిమానం చిత్తశుద్ధి ఉంటే ఇలా ముస్లిం రిజర్వేషన్ బిల్లును పక్క పెట్టి 10% ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీలో అమలు చేసే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. కేసీఆర్ సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి, కొంచెమన్నా కరుణాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇలా పేదలు పొట్ట కొట్టేలా పేద ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వమంటే ఇలా మతపరమైన రిజర్వేషన్లను దానికి జోడి పెట్టి ముడి పెట్టి వాళ్ళు ఢిల్లీకి పంపుతున్నాడు. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి 10% రిజర్వేషన్ బిల్లును, ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీకి ప్రత్యేకంగా ఎందుకు పంపుతలేడు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఎస్టీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఎస్టీల బాగులను, ఎస్టీ సమాజాన్ని బాగు చేసే ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. ఎస్టీ సమాజం గురించి ఆలోచించే పార్టీ ఢిల్లీలో ఉంది. నువ్వు వెంటనే మతపరమైన రిజర్వేషన్ బిల్లును పక్కబెట్టి ప్రత్యేకంగా ఎస్టీలకు 10% రిజర్వేషన్ బిల్లును ఢిల్లీకి పంపిస్తావా? పంపించవా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.